సార్ కలిసారా? కలిశాను సార్. మేడం చాలా మొహమాటస్తురాలా ఉన్నారు. అవును, ఈవినింగ్ నా సంతోషం కొద్దీ చిన్న ట్రీట్ అరేంజ్ చేశాను. కొంచెం మేడం గారిని ఒప్పించి తప్పకుండా తీసుకురండి. అదే, రెండు రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. అమ్మా, ఆ రోజు మా ఇద్దరి మధ్య ఆరోజేంట్రా ఆ రోజు? ప్రతిరోజు చూస్తూనే ఉన్నానుగా. చిచి, పంతులు గారు రెండు రోజుల్లో ముహూర్తం ఉందన్నారు. ఆ ముహూర్తానికే తాళి కట్టే. డాడీతో పార్టీకి వెళ్దాం, త్వరగా రెడీ అయిపోదాం. పార్టీకి నువ్వెందుకు? నిన్ను చూసుకోవడానికి. పాపం అతనికి డీలర్షిప్ ఇచ్చామనగానే ఎంత ఆనందపడ్డాడు. మీరు మంచి వ్యక్తిని సజెస్ట్ చేశారు మేడం. అతనిలో ఏదో సాధించాలనే తపన ఉంది. మనిషి కూడా మంచి వ్యక్తిలానే ఉన్నాడు. ఏమంటారు మేడం? మొట్టమొదటిసారిగా రెస్టారెంట్కి వచ్చాం, అలా చేయి చేయి పట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా. వద్దన్నా వచ్చో, ఆ చాలదా? మళ్ళీ చేతులు చేతులు పట్టుకోవాలా? పదా. లోపలికి వచ్చి తింగరవేష లేకు, అక్కడ చాలా ముఖ్యమైన మనుషులు ఉన్నారు. నాకన్నా ముఖ్యమైన వాళ్ళా? సరే పదా. నేను ఇప్పుడే వస్తాను. సరే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. హా, గుడ్ ఈవినింగ్. మేడం రాలేదా సార్? వచ్చారు, వాష్రూమ్కి వెళ్ళారు. సారీ సార్, లేట్ అయింది. పర్వాలేదు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఐఎమ్ కస్తూరి, కన్నడ కస్తూరి. నీ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, కామ్ గా కూర్చో. ఆర్డర్ ప్లీజ్ సార్. జస్ట్ ఎ మినిట్, మేడం రావాలి. హీలో, పాపకి ఏమన్నా ఆర్డర్ ఇవ్వండి. ఏమా, ఏం కావాలి? ఐస్ క్రీమ్. ఓకే, ఒక మంచి ఐస్ క్రీమ్ తీసుకురా. ఓకే సార్. తినమ్మా. ఓ సారీ సారీ. ఇట్స్ ఓకే సార్, క్లీన్ చేస్తే పోతుంది. ఏంటండి, ఇంకా రాలేదా? వచ్చారు మేడం.
పాప మీద ఐస్ క్రీమ్ పడిందని క్లీన్ చేయడానికి తీసుకెళ్ళారు. ఫ్యామిలీతో వచ్చాడనమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్న? నో ఛాన్స్. ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నట్లున్నారు. లేదండి, మిమ్మల్ని బాగా చూసినట్టుంది. మేడం, ఆర్డర్ ప్లీజ్. కొంచెం వెయిట్ చేయండి. మీరు వచ్చాక ఆర్డర్ ఇద్దామని వెయిట్ చేశాడు మేడం. వచ్చేశాడుగా, ఈలోపు మీరు ఆర్డర్ ఇవ్వండి. సంతోషంగా ఉన్న సంజయ్కి నేను కనిపించి తన ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడికి మేడం? నేను ఇప్పుడే వస్తాను. సార్, మేడం ఆర్డర్ ఇచ్చి ఇప్పుడే వస్తాను వెళ్ళారు. మీరు కూర్చోండి. ఓకే సార్. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్యకి నేను వెళ్ళటం కరెక్ట్ కాదు. మేడం, సంజయ్ వచ్చేసాడు. మీరు లోపల రండి. సారీ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటి మేడం, ఇక్కడ వరకు వచ్చి? ఫ్రెండ్ కాల్ చేసింది, కొంచెం సీరియస్ మ్యాటర్, వెళ్ళాలి. పాపం సంజయ్ ఫీల్ అవుతాడేమో మేడం, ఒకసారి తనతో మాట్లాడండి. మేడం. హలో. సారీ సంజయ్ గారు, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. అదేంటి మేడం, ఈ పార్టీ అరేంజ్ చేసిందే మీకోసం. మీ పార్టీకి అటెండ్ అవ్వాలని ఇంత దూరం వచ్చాను. బట్ అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. యూ ప్లీజ్ క్యారీ ఆన్. మమ్మీ,
మమ్మీ కనిపించడం ఏంటమ్మా? ఇప్పుడే చూసా డాడీ, పిలిచినా అక్కడ వెళ్ళిపోయింది. సంజయ్ ఉన్నాడా? ఓ, మా వారు మీకు తెలుసా? మీ వారా? మమ్మీ జైల్లో ఉంటే ఇక్కడికి ఎలా వస్తుందమ్మా? అయినా నువ్వు పిలిస్తే మమ్మీ ఆకుండా వెళ్ళిపోతుందా? ఎవరిని చూసేవారనుకున్నావో. అంటే ఆ రోజు ఇంటికి వచ్చింది తని, ఈరోజు ఇంతసేపు నా ముందు కూర్చుంది తని. శిరీష అంటే తనేనా? కొద్దిలో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. శిరీష ఇంత దగ్గరగా ఉందంటే అది నాకు ప్రమాదమే. అర్జెంటుగా ఈ విషయం పిన్నికి చెప్పాలి. ఏంటి నువ్వు చెప్పేది? అవును పిన్ని, శిరీష ఎలా ఉంటుందో ఇన్ని రోజులు నాకు తెలియదు. అలా అని ఇదే మొదటిసారి కాదు నేను చూడటం. ఒకసారి ఇంటికొచ్చి పాప గురించి సంజయ్ గురించి అడిగింది, కానీ ఎందుకో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు పాప కోసం వచ్చిందే శిరీష అని నాకు ఈ రోజు అర్థమైంది. పాప అమ్మ అమ్మ అని తన వెంట పడుతుంటే నాకప్పుడు అర్థమైంది మీరు చెప్పిన శిరీష తనే అని. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాప పిలుస్తున్నా తను ఆగకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది ఎందుకు అలా వెళ్ళిపోయిందని కాదు. ఆ టైంలో ఎవరన్నా చూస్తుంటే మన పరిస్థితి ఏంటి? రెండు రోజుల్లో పెళ్లి అని ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక ఇప్పుడు అది ఎవరికంట పడినా మన కష్టమంతా వృధా అయిపోతుంది. అలా అని తను బయట తిరగకుండా ఆపలేం కదా? ఆపాలి, జైలు కూడా ఆపుతాయి కదా అన్న ధైర్యంతో ఉన్నా అందులోంచి బయటపడిపోయింది. ఈసారి జైలు కాదు, అంతకన్నా బలంగా బయటికి రాకుండా ఉంచే చోటికి పంపించాలి. జైలు కన్నా బలంగా ఆపగలిగే చోటు ఇంకే ఉంటుంది పిన్ని. ఉంది, మనలాగే జైల్లో ఉంది అన్న భ్రమలో దాన్ని వదిలేసిన మనుషులున్నారు. ఇది బయట తిరుగుతుందన్న ఉప్పు వాళ్ళకి అందించగలిగితే చాలు, మళ్లీ మనకు అడ్డు రాకుండా వాళ్లే చూసుకుంటారు. ఎవరు వాళ్ళు? అవసరం కోసం తెచ్చుకున్న అగ్రిమెంట్ భర్త, అవసరం తీరాక వదిలేసిన భర్త కాని భర్త. ఈ టైంలో మనకి శిరీష అడ్డు రాకుండా ఆపగలిగేది అతనే. శిరీష బయటకొచ్చింది, స్వేచ్ఛగా తిరుగుతుందన్న విషయం చెబితే చాలు, మిగిలిందంతా అతనే చూసుకుంటాడు. వాళ్ళెక్కడున్నారో అవసరం మనది. అది బయట అలా తిరుగుతున్నంత కాలం మనం ఇలా టెన్షన్ పడుతూనే ఉండాలి? పెళ్లికి క్షణం ముందు శిరీష కనిపించినా పెళ్ళి ఆగిపోతుంది. అందుకే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాను, శిరీష అడ్డు రాకుండా పట్టుకునే బాధ్యత వాళ్ళకి అప్పు చెప్తా. మరిప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఒక ఫోన్ కాల్కి అందేంత దూరంలో ఎక్కడో ఒక చోటు ఉంటారు. మొత్తానికి శిరీషని జైలుకి పంపించారుగా. జైల్లోనే ఉండుంటే ఈరోజు మిమ్మల్ని పిలవలసిన అవసరం ఉండేది కాదు. ఏంటి, జైల్లో లేదా? లేదు, హాయిగా బయట తిరుగుతుంది. అదేంటి, మర్డర్ కేసులో లోపలికి వెళ్ళిందిగా, అప్పుడే ఎలా బయటకు వచ్చింది? ఎలా వచ్చిందో వచ్చింది, ఇప్పుడు సమస్య అది కాదు కదా. మరి సమస్య ఏంటి? నా కూతుళ్ళని చంపింది, నా కుటుంబంలో ఉండకూడదని దాన్ని జైలుకు పంపించాను. చేసిన తప్పుకు శిక్ష పడింది కదా, ఇప్పట్లో బయటికి రాదు అనుకున్నాను, వచ్చేసింది.
బయటికి వచ్చిన విషయం నాకు తెలియకుండా బాగానే మేనేజ్ చేసిందిగా. మీకే కాదు, రోడ్డు మీద కనిపించే వరకు ఆ విషయం నాకు తెలియదు. సరే, అర్జెంట్గా రమ్మన్నారుగా, విషయం ఏంటి? విషయం ఇదే, అది బయటకు వచ్చింది అంటే మళ్ళీ నా ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అది వచ్చి నా మనవరాలికి తల్లిగా చలామణి అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. సరే, ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేస్తారో అన్నది మీ ఇష్టం. ఆ శిరీష నా ఇంటి గడప తొక్కకూడదు, అసలు మా కంటికే కనిపించకూడదు. తను బయట ఉంది అన్న విషయం మీకు తెలిస్తే మిగిలిన విషయాలు మీరు చూసుకుంటారని మిమ్మల్ని రమ్మన్నాను. చెప్పారుగా, ఇంకా తన గురించి మర్చిపోండి, తన వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. ఆ బాధ్యత మీదే. నాకు కావలసింది ఆ శిరీష ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడం. కనిపించదు. ఆ హెల్ప్ చేయండి చాలు, ఇది చెప్పాలనే రమ్మన్నాను. మిగిలింది మీరు చూసుకోండి, వస్తాను. చేతిలో ఉన్న ఫిగర్ జైలు పాలయ్యింది, ఆశపడ్డాందో అలా దూరమైందని బాధపడ్డాను. నా ఫిగర్ నా కోసం బయటకు వచ్చిందన్నమాట. ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఆవిడ ఇంత దూరం వచ్చి చెప్పింది కాబట్టి ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు. ఆమె చెప్పింది కదా అని ఆమె కోసం చేయటం కాదు, మన కోసం చెయ్యాలి. ఏం చేసినా ఆ అందం నాదవ్వాలి, నీకు డబ్బులు రావాలి. ఈసారి ఒక దెబ్బకి ఇద్దరు కోరికలు తీరిపోవాలి. దానికి ఒక ప్లాన్ ఉంది. ఏంటది? కొన్ని చెప్తే బాగుండదు, చూస్తేనే బాగుంటాయి. చూడు. హలో భార్యమణి, బయటపడ్డావంట కదా. నీకిక్కడేం పని? నువ్వెక్కడుంటే అక్కడే కదా నా పని. మర్యాదగా బయటికెళ్ళు. ఆహా, భారత స్త్రీ భర్తతో మాట్లాడే పద్ధత ఇది? ఎవరు భర్త, ఎవరు భార్య? నువ్వు కాదన్నా సమాజం అవుననే అంటుంది. ఆయన జైలు నుంచి రిలీజ్ అవ్వగానే నేరుగా ఇంటికి రావాలి, కానీ ఇలా వచ్చి ఆఫీసులో వాడటం ఏంటి? అది నా ఇష్టం. కానీ నువ్వంటే నాకిష్టం కదా. జామకాయ ఉన్న చెట్టు మీద చిలక వాలేక రుచి చూడకుండా వదులుతుందా? నేను అదే టైపు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇతరులుగా నువ్వు పిచ్చెక్కిస్తుంటే పిచ్చి పిచ్చిగా కాక ఎలా మాట్లాడతారు? మర్యాదగా నా గెస్ట్ హౌస్కి వచ్చే ఒక్కసారి, ఒకే ఒక్కసారి. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? అందంగా, చాలా అందంగా కనిపిస్తున్నావు, అందుకే కదా రమ్మంటున్నాను. నా ప్రాణం పోయినా నీ గడపలో కాలు పెట్టను. నీ ప్రాణం పోయినా పెట్టవు. అదే, నీ ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు పోతే? నీ వీక్ పాయింట్ నాకు తెలుసు భార్య, కానీ భార్యామని అందుకే నీ కూతుర్ని, అదే నీ